ఒకటిగా లేనట్టుగా తెలియబడినది అనుభవము, రెండుగా తోచే సమకాలంలో కూడా తెలియబడేది అనుభవమే. ఏ అనుభవానికి మనసుగా విషయంగా తోస్తుందో ఆ అనుభవమే రెండుగా అయింది, కానీ అనుభవాన్ని వీడి రెండు వేరువేరుగా లేవు. ఇక్కడ అనుభవం అన్నా ఆత్మ అన్నా ఒక్కటే అని ఈ రకంగా చెబుతూ మనస్సు యొక్క దృష్టితోనే చేసే, ఇక్కడ మనస్సు యొక్క దృష్టితో ఆలోచించినప్పుడు అప్పుడు మనకు పేచీ మొదలుపెడుతుంది. ఆత్మ యొక్క దృష్టితో చూచినప్పుడు ఆత్మ కంట మనస్సు వేరుగా లేనే లేదు. మనస్సు యొక్క దృష్టితో చూచినప్పుడు మాత్రమే మనకి పేచీ వస్తుంది. ఆత్మ యొక్క దృష్టితో చూచినప్పుడు సర్వము ఆత్మయే, ఇక్కడ మనస్సు తనం కోల్పోతుంది. ఆత్మ యొక్క దృష్టి తెలియనప్పుడు, మనస్సుని మనము ఫాలో అయినప్పుడు, అప్పుడు మనస్సు యొక్క దృష్టిని పెట్టుకున్నప్పుడు అప్పుడు అసలైన పేచీ మొదలవుతుంది. అంతే కదా, అసలైన పేచీ మొదలవుతుంది. అందువల్ల ఇక్కడ అనే దానిని, మనస్సుని అనే దానిని లక్షించినప్పుడు, దాని యందు దృష్టి పెట్టినప్పుడు కేవలము తానై ఉన్న ఆత్మస్వరూపం యందే నిలిచినప్పుడు మనస్సు అనేది ఎప్పుడు రాను లేదు పోను లేదు. ఆ స్వరూపమైన ఆత్మయందు దాని ఎందే నిలిచినప్పుడు మనస్సు అనేది ఎప్పుడు రాను లేదు పోను లేదు. సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు, సుషుప్తి అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు అక్కడ మనస్సు రావడం కానీ పోవడం కానీ లీనమైనట్లు కానీ ఏ భావము ఉండదు. మనస్సు తనాన్ని కోల్పోవడమే అక్కడ సుషుప్తి అనుభవం. అంతేగాని మనస్సు కోల్పోయిందని కానీ, మనస్సు లోపల ప్రవేశించిందని కానీ, లోపల నుంచి బయటికి మనస్సు రాబోతున్నది అని కానీ, మనస్సు లోపల లయించి లీనమై అక్కడ ఉన్నదని కానీ ఏ రకమైన భావము ఉండదు. అలాగే స్వరూపమైన ఆత్మబోధ సత్యానుబోధ చేత మనస్సు తనాన్ని తెలుసుకున్నప్పుడు, ఆత్మయే సత్యమని తెలుసుకున్నప్పుడు అప్పుడు మనస్సు యొక్క రాను లేదు పోను లేదని తెలియబడుతుంది. ఈ రకంగా నిర్ణయిస్తుంది. దీన్నే అమనస్సు అని అంటారు. ఈ అలాంటి దీన్నే అమనస్సు అని అంటారు. అటువంటి అమనస్సు అవడం చేతనే అమనస్తాం తదాయాతి అని కారికలో చెప్పబడింది. అమనస్తాం తదాయాతి అని కారికలో ఉన్నదానికి భాష్యకారులు అమనస్తాం అమనోభావం యాతి అని భాష్యకారులు, ఇంత అర్థాన్ని ఉంది కాబట్టి భాష్యకారులు అమనస్తాం అమనోభావం యాతి, ఇక్కడ మనస్సు అమనీభావాన్ని పొందుతుంది అంటే అమనస్సు అయిపోతుంది, మనస్సు లేనితనమైపోతుంది. ఆ తత్వాన్ని తానుని తానైన ఆత్మని ఆత్మస్వరూపాన్ని గుర్తించినప్పుడు అమనస్సు అయిపోతుంది. అందువల్ల ఇక్కడ కారికలో మళ్ళా నా సంకల్పయతే యదా అని ఉంది. నాకు సంకల్పయతే యదా అనే దానికి భాష్యకారులు ఏం రాశారు, తేన సంకల్ప్యాభావాత్ తత్ నా సంకల్ప్యతే అని అక్కడ చూపించారు. తేన సంకల్ప్య అభావాత్, తేన దేని చేత, తేన అంటే ఆత్మబోధ చేత, ఆత్మ సత్యానుబోధ చేత సంకల్ప అభావాత్, సంకల్పాలన్నీ తొలగిపోవడం వలన లేకపోవడం వలన తత్ నా సంకల్ప్యతే, తత్ ఆ మనస్సు ఇక దేనిని సంకల్పించదు అని చూపించారు. దాని వివరణ ఏమిటంటే ఇక్కడ ఆ కార్కీయందున్న అర్థాన్ని ఈ రకంగా భాష్యకారులు చూపించారు. ఏమిటంటే వివేకంతో ఆత్మ కాని మనస్సు అనే వస్తువే లేదు. వివేకంతో గుర్తించినప్పుడు, వివేకంతో ఆలోచించినప్పుడు ఆ యొక్క శాస్త్రాచార్యుల యొక్క ఉపదేశం అనే వివేకం చేత ఆలోచించినప్పుడు అక్కడ ఆత్మ కాని మనస్సు అనే వస్తువు వేరుగా లేదు, వేరుగా లేనే లేదు అన్నప్పుడు అక్కడ అన్నీ ఆత్మే వ్యాప్తమై కనబడును. అంతే కదా, అన్నీ ఆత్మయే అయ్యున్నాయి అనే మాట కూడా తప్పు, కానీ అన్నీ అని తోచే సమకాలంలో కూడా సర్వము ఆత్మే అయ్యున్నది. ఈ రకంగా ఉండగా మనస్సు యొక్క మనస్తత్వం బాధితమైపోతుంది. సర్వము ఆత్మ అయినప్పుడు, తాను ఆత్మ అయినప్పుడు సంకల్పించడానికి తనకంటూ రెండవది లేనిది, సర్వము తానే అయినది. అందులో మనస్సు ఉండుట అనేది కూడా బాధితమై, అంటే ఇది కనబడినా నిజంగా ఉండదగినది కాదు
కాల్చిన పేపరు ఏదైనా ముట్టుకుంటే మస్ అయిపోతుంది, ముట్టుకుంటే మస్ అయిపోతుంది. పోనీ చూస్తే అక్షరాలు ఆ కాల్చిన పేపర్ మీద ఎలా కనిపిస్తుందో, అలాగే సర్వము ఆత్మే అయిపోయినప్పుడు, సర్వము ఆత్మే అని తెలిసినప్పుడు మనసు తనం కోల్పోతుంది అంటే ఇక్కడ ఏమిటి అర్థము? ఇక్కడ కనిపించినా అక్కడ మనస్సు అక్కడ ఉండదగినది కాదు, అంటే మనస్సు మనస్సుగా ఉండదగినది కాదు అని నిశ్చయం కలగడమే. ఇక్కడ సంకల్పించుటకు ఆలోచించడానికి ఆత్మకాని ఇంకొక వస్తువే లేదు అని అర్థం. ఆత్మకాని ఇంకొక వస్తువే లేనే లేదు. ఈ అర్థాన్నే నా సంకల్పయతే యథా, ఎప్పుడూ దేనిని సంకల్పించడో అని అర్థం. ఎప్పుడూ దేనిని సంకల్పించడో అనే మాటతో ఇక్కడ చెప్పి ఉన్నది. ఆ రకంగానే ఈ భాష్యంలో ఈ యొక్క కారికలో గ్రాహ్యాభావే తదగ్రహం అని కారికలో వచ్చింది. గ్రాహ్యాభావే తదగ్రహం, దీనికి భాష్యకారులు ఏం చెప్పారు? గ్రాహ్యాభావే తత్ మనః అగ్రహం గ్రహణ వికల్పనావర్జితం అని చూపించారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, చింతించడానికి లేదా సంకల్పించడానికి, చింతించడానికి లేదా సంకల్పించడానికి, అంటే సంకల్పించువాడు సంకల్ప సాధన అయిన మనస్సు అని అర్థం. సంకల్పించువాడు సంకల్పించే సాధన అంటే సంకల్పించువాడు అనేవాడు మనస్సు, సంకల్పించే సాధన అంటే ఇంద్రియాలు విషయాలు సాధన. ఈ మనస్సు సంకల్పించడానికి కావలసిన బయట వస్తువులు లేకపోవడం చేత బయట వస్తువులు లేక లోపల సుఖ దుఃఖ భావాలు ఎప్పుడూ లేకుండా పోతాయో, ఎప్పుడైతే ఆత్మసత్యానుబోధ చేత మనస్సు అమనస్సు అయిందో అప్పుడు సంకల్పించవలసిన బయట వస్తువులు ఉండవు. ఆ రకంగానే లోపల సుఖ దుఃఖాదులు అనే భావాలు కూడా లేకుండా పోతాయి. అంతే కదా, సుఖదుఖాలనే భావాలు కూడా లేకుండా పోతాయి. ఇప్పుడు ఇండివిజువల్గా ఉపాధితో కూడుకుని ఇది కారికం విన్నాం అనుకోండి, అర్థం కాదు. ఉపాధితో కూడుకున్న సర్వ జగత్తుని పెట్టుకుని విచారిస్తుంది. విచారించినప్పుడు ఏదైతే ప్రపంచముతో పాటు ప్రపంచాన్ని అంతటిని చూస్తున్న విషయిగా ఉన్న ఈ నేను, విషయముగా ఉన్న ప్రపంచము, ఏదైతే విషయిగా ఉన్న ఈ నేను సర్వము ఆత్మే అని తెలిసిందో, విషయి కూడా ఆత్మే ఉన్నది. నేను ఉన్నప్పుడే ద్వైతము కనిపిస్తుంది, నేను లేనప్పుడు ద్వైతము కనిపించదు. నేను మేలుకున్నాను అన్నప్పుడు ద్వైత ప్రపంచం కనిపిస్తుంది, నేను కలగన్నాను అన్నప్పుడు ద్వైత ప్రపంచం కనిపిస్తుంది, నేను నిద్రపోయాను అన్నప్పుడు ద్వైత ప్రపంచం లేనిది అనే కదా అనుభవం. నిద్రపోయాను అంటే ద్వైత ప్రపంచం లేనిది, కలగన్నాను మేలుకున్నాను అంటే ద్వైత ప్రపంచం ఉన్నది. ఎవరు కలగన్నారు ఎవరు మేలుకున్నారు అంటే నేను మేలుకున్నాను, నేను కలగన్నాను, నేను నిద్రపోయాను, మూడిటికి నేను ఒకటే. ఇక్కడ తమాష ఏమిటంటే, నిద్రపోయాను అనే మాట ఏదైతే ఉన్నదో అవిద్యా దృష్టితో నిద్ర అని చెప్పాము, ఇందువల్ల అది తమస్సు అనే భావంతో. కానీ తమస్సు అవిద్యో ఇదో పక్కన పెట్టండి, తర్వాత ఆలోచిద్దాం. అక్కడ నేను నిద్రపోయాను అన్నప్పుడు నేను నిద్రపోయా అంటే, నేను నిద్రపోయా అంటే నేను లేకుండా పోయానని అర్థం. నేను నిద్రపోయానంటే అర్థం ఏంటండి? ఆ సమకాలంలో నేను లేకుండా పోయాను. నిద్రపోయా అంటే అక్కడ నేను నా యొక్క ఉనికి కోల్పోయాను. నేను మేలుకున్నానంటే నా యొక్క ఉనికి కనిపిస్తుంది, నేను కలగన్నానంటే నా యొక్క ఉనికి కనిపిస్తుంది. దాని యొక్క ఉనికి ఏమిటి? ఇంతవరకు విషయమే దాని ఉనికి. నేను మేలుకున్నానంటే ప్రపంచమే దాని ఉనికి. నేను విషయం, నేను విషయం, విషయము లేనిది నిద్ర. ఇక్కడ స్వరూపమైన ఆత్మ సత్యానుబోధ చేత ఏదైతే నేను మేలుకున్నాను నేను నిద్రపోయి కలగన్నాను అన్నప్పుడు విషయము నేను రెండు తోచినవి ఏవైతే ఉన్నాయో, నిజంగా అక్కడ బాణ పిడత కుండ అనే రూపములతో ఏవైతే అనేకమైన కార్యముగా కనిపిస్తున్నాయో ఆ వికారమంతా నిర్వికారమైన మట్టి యొక్క స్వరూపం, మట్టి యొక్క స్వరూపమే ఆ వికారము. అలాగే స్వరూపమైన ఆత్మ యొక్క స్వరూపం, ఆత్మ యొక్క
యొక్క ఏదైతే స్వరూపమైన ఆత్మయే ఇక్కడ నేను మెలకువ అనే ప్రపంచము, నేను కళ అనే ప్రపంచము, అంటే ప్రపంచము నేను, ఈ రెండు నిజంగా ఆత్మ యొక్క ఆత్మ యొక్క స్వరూపమే. ఏదైతే వికారంగా కనిపిస్తుందో నేను విషయము అంటే ప్రపంచమని, ఈ వికారజాతమంతా ఆత్మ యొక్క స్వరూపమే, ఆత్మ యొక్క స్వరూపమే. ఈ రకంగా ఇక్కడ చింతించడానికి మనస్సు కావలసిన బయట వస్తువులు లేకపోవడం వలన, అలాగే లోపల సుఖదుఖ భావాలు ఎప్పుడూ లేకుండా పోతాయో అప్పుడు సుఖదుఖ భావాలు లేకుండా పోతాయో అప్పుడు కట్టెలు లేకపోతే అగ్ని తనకు తానే శాంతమైనట్లు మనస్సు తానే శాంతమై అమనస్సు అయిపోతుంది. అందువల్ల ఇక్కడ గ్రాహ్యాభావే గ్రహించడము అనే గ్రహించకపోవడం చేత, మనస్సు ఏది గ్రహించకపోవడం చేత ఇక్కడ అగ్రహం, గ్రహించలేకపోవడం చేత మనస్సు అగ్రహం అంటే గ్రహణం వికల్పనావచితం, గ్రహించే వికల్పాలు లేకపోవడం చేత అని ఇక్కడ చెప్పడానికి ఉదాహరణ కూడా భాష్యకారులు అగ్ని తానే శాంతమైనట్లు మనస్సు తానే శాంతమై అమనస్సు అయిపోతుంది అంటే వివేకంతో కలుగు ఆత్మదర్శనం, ఈ వివేకం చేత కలిగిన ఆత్మదర్శనం ఏదైతే ఉంటుందో, అంటే ఆత్మదర్శనం అంటే ఆత్మే సత్యము, ఆత్మదర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం కాదు, ఆత్మని దర్శనం చేయడం కాదు, ఇక్కడ ఆత్మయే సత్యము అని ఏదైతే నిశ్చయం ఉంటుందో అది ఆత్మదర్శనం అనే నిశ్చయము, నిర్ణయం ఏదే ఉంటుందో అది కలిగినప్పుడు ఆత్మయే మనసు అయినట్లు తెలుసుకుంటాడు, ఈ రకంగా తెలుసుకుంటాడు అని చెప్పారు. ఇక వివేక దర్శనంతో మనస్సు, ఇక్కడ వివేక దర్శనంతో అన్నాడు కదా, ఎక్కడ 31లో వివేక దర్శనైన అభ్యాస వైరాగ్యేణ అని 31లో భాష్యం వచ్చింది. ఇక్కడ వివేక దర్శనంతో అంటే మొదట మనస్సై తోచినదే ఇప్పుడు కేవల ఆత్మయే గోచరమవుతుంది అనేదే దీని దర్శనము. వివేక దర్శనము అంటే దానికి అర్థం ఏమిటంటే ముందు మనస్సుగా ఏదైతే తోచిందో అదే ఆత్మసత్యానుబోధ చేత వివేకం కలిగి వివేక దర్శనం అవుతుంది. ఏమని? ఆత్మయై ఉన్నది, ఏదైతే మనస్సై తోచిందో ఇప్పుడు కేవలము ఆత్మయి ఉన్నది, ఇదే ఆత్మదర్శనం, ఇదే వివేక దర్శనము. ఇది పతాంజలి యోగి సమాధి కాదు, పతంజలి యోగి సమాధి ఇది కాదు. ఎందువల్ల? ఇందులో పదాలు అలాటపడ్డాయి, అభ్యాస యోగేన వివేక దర్శనేన ఈ రకంగా చెప్పాడు కాబట్టి వివేకంతో ఉన్నది కాబట్టి ఇది పతంజలి యోగము కాదు. వేదాంత బోధతో వచ్చిన సమ్యక్ దర్శనం ఇది, వేదాంతతో వచ్చిన సమ్యక్ దర్శనం అని నిశ్చయము. జిజ్ఞాసులు మరలా వస్తుతంత్రంగా వివేకించుకుంటూ ఉండవలసిన సాధనయే అభ్యాసమని ఇక్కడ పిలిచారు. వస్తుతంత్రమైన ధ్యానాన్నే ఇక్కడ అభ్యాసమని పిలిచారు. సర్వ వాసనలు వదిలి వాటి యందు రక్తి లేకపోవడమే వైరాగ్యము. సర్వ వాసనలు వదిలిపెట్టడమే వైరాగ్యము, బయట వదిలిపెట్టడమే కాదు లోపట వాసనలు కూడా వదిలిపెట్టడమే ఇక్కడ వైరాగ్యము. ఈ రెండిటికి వివేక దర్శన అభ్యాస వైరాగ్యం చేత అమనస్సు అవుతుంది. అందువల్ల వివేకము ఉండాలి, అంటే ఆత్మానాత్మ వివేకము లేకపోతే నిత్యానిత్య వస్తు వివేకము, అది ఆ బోధ ఆత్మసత్యానుబోధైన శాస్త్రాచార్య యొక్క ఉపదేశము చేత ఆ బోధ కలిగినప్పుడు వివేకం కలుగుతుంది. ఆ వివేకానికి అంగం ఏమిటి? నిన్న రాత్రి చెప్పుకున్నాం, ఆ వివేకానికి అంగము వైరాగ్యం, దీని చేత అమనస్సు అవుతుంది అని ఈ రకంగా 31వ కారికలో భాష్యంలో చూపించారు. దానినే సత్తునందు మనస్సు అమనీభావం పొందుతుంది, సత్తైన తన స్వరూపమైన తాను అనే ఆత్మయందు ఈ మనస్సు లీనమవుతుంది అంటే ఇదే అర్థము, అమనస్సు అవుతుందంటే ఇదే అర్థము. తానే కామసంకల్పవర్జితమై ఉంటుంది, ఈ స్వరూపమైన తానే కామసంకల్పవర్జితమై ఉంటుంది. అందువల్ల శాస్త్రంలో సో కామయత బహుశ్యాం ప్రజాయేయేతి అంటాడు కదా, అదే కామించింది. అది కామించడం ఏంటి? ఆత్మ కామించడం ఏంటి అంటే ఆరోప దృష్టితో నిజానికి విచారిస్తేలేగా
ఇలా విచారిస్తే ఆత్మకి ఏ కామనలు లేవు. ఆత్మ కామించినప్పుడు ఏమవుతుంది? మనస్సు అవుతుంది. వివేకం కలిగినప్పుడు, మనసుకి వివేకం కలిగినప్పుడు తానే అయిపోతుంది, మనస్సే ఆత్మే అయి ఉంటుంది. అందువల్ల అవిద్య అధ్యారోపతిష్ఠతో సో కామయత అని చెప్పాడు. విచారిస్తే ఏ కామనలు లేనిది, మనస్సు అమనస్సు అయిపోతుంది. ఆ సంకల్పములు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతాయి, సర్వ సంకల్పాలు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతాయి, ఆత్మయే అయిపోతాడు. ఇదే ఆత్మదర్శనము అని ఈ కార్యకర్తం ఆపు.